సో మొత్తానికైతే అంటే అన్ని టీమ్స్ లో ఉండి మీరు ఒక్కలే లేకపోవడం అంటే మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? అదే కొన్ని కారణాల వల్ల మీరు వెళ్ళొచ్చు, లేకపోతే వాట్ ఎవర్ అక్కడ ఏం జరిగింది అనేది మీకు వాళ్ళకి తెలియాలి, మీరైతే బయట చెప్పట్లేదు కాబట్టి. సో అంటే కొంచెం దూరం అయ్యారు అంటే రెగ్యులర్గా షూట్స్, ప్రాక్టీస్, తర్వాత ఏం చేయాలి ఏంటి అనుకోవడం, కాస్ట్యూమ్స్, ఆ హడావడంతా వేరుంటుంది కదా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఇప్పుడు జబర్దస్త్ అనేది నేను ఎప్పుడు కూడా ఒక అమ్మలా చూశానండి. అంటే నాకు అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలు పెట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బతుకుతున్నాను ఆ అన్నం దొరుకుతుందంటే జబర్దస్త్ అండి. నేను ఫస్ట్ టైము మీరు నమ్మరు, చిత్రం సీనన్న ఈ టీంలో ఎక్కినప్పుడు అప్పుడు సూపర్ శ్రీన్ అని బిరుదు ఉండే అతనికి, నలుగురు జూనియర్ ఆర్టిస్ట్లో ఒక ఆర్టిస్ట్గా ఎక్కానండి. అంటే ఆ నలుగురిలో నేను ఒక నుంచొని ఉన్నాను అనమాట. ఇప్పుడు కూడా స్కిట్ కొడితే వచ్చి కనిపిస్తుంది. అప్పుడు నేను ఫస్ట్ టైం ఆ స్టేజ్ని ముద్దు పెట్టుకొని దండం పెట్టుకొని అమ్మ ఈ స్టేజ్ మీద నేను పేరు తెచ్చుకోవాలని కోరుకున్నాను. అది ఈరోజు అదుర్స్ ఆనంద్గా తీసుకొచ్చింది అన్న. సో అమ్మకు దూరం అవ్వడం అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, మరి అలా బాధపడ్డాను, చాలా బాధపడ్డాను, బట్ నా టైం నాకు వస్తుంది, నా టైం బాగాలేదు అని నేను అనుకున్నాను. ఎవరేం చేశారు ఏంటి అని తవ్వుకుంటే అనేది ఇప్పుడు కాదండి విషయం. జరిగింది ఏదో జరిగిపోయింది. అఫ్ కోర్స్ వాళ్ళు ట్రై చేసి ఉండొచ్చు నన్ను సెట్ చేయడానికి, అది నాకు తెలియదు ఎంతవరకు సెట్ చేశారు, సెట్ చేసాము ఇట్లా కావాలేదు అనేసి అన్నారు. అంటే ఇప్పుడు కో టీమ్ లీడర్ని ఇంకో టీంకి జాయిన్ చేయాలండి. జాయిన్ చేయాలంటే అక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఇప్పుడు నేనే సోలో టీమ్ లీడర్గా ఉన్నాను, నాకు తీసుకొచ్చి ఇంకొకరిని జాయిన్ చేస్తానంటే నా పద్ధతులకు అతను సింక్ అవుతాడో లేదా అని భయం, టెన్షను. అతను కూడా ఒక స్థాయిలో సక్సెస్ టీమ్ లీడర్ అంటే, నేను బయటకు వచ్చినప్పుడు కూడా లాస్ట్ స్కిట్ కూడా నాది విన్నింగ్ స్కిట్టేనండి. నేను అంతలా కష్టపడతాను స్కిట్స్ కూడా, ఈవెన్ దో లాక్డౌన్లో కూడా 4 స్కిట్లు రాసుకున్నాను నేను, అందులో 3 స్కిట్లు విన్ను కొట్టాను. అలాంటి టీమ్ లీడర్ నేను. సో నన్ను తీసుకోవడానికి ఆల్మోస్ట్ వాళ్ళు భయపడతారు అనుకోవచ్చు, లేకపోతే నాకు సోలో టీమ్ లీడర్గా ఉండేదే ఇష్టం, నాకు ఇంకా వేరే వాళ్ళు వద్దనేది అనుకొని ఉండొచ్చండి. సో ఇప్పుడు మేబీ మీ ఆనంద్ త్వరలో కన్సిస్టెంట్గా వేరే ఏదైనా టీంలో రావచ్చు, కానీ జబర్దస్త్ అయితే వదలకపోవడం జరగదు. వేరే ఆఫర్స్ వచ్చాయి కానీ నేను వెళ్ళలేకపోయాను అనమాట. సో ఇప్పుడు మరి రచ్చిపోదాం బ్రదర్, కొత్త షో స్టార్ట్ అయింది ఈటీవీ ప్లస్, మంచి డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్స్తో తీస్తున్నారు, మరి ఎలా అదే ఎలా ఉంది అంటే షో ఎప్పుడు? ఇప్పుడు ప్రజెంట్లీ అండి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి ఇచ్చారండి చేయమని, రచ్చిపోదాం బ్రదరు. ఆల్రెడీ మన ఖాతాలో రెండున్నాయి, కానీ ఎన్ని చేసినా తల్లి తల్లే పిల్లలు పిల్లలే కదండి, తల్లి జబర్దస్త్ దాని పిల్లలు ఇవి అంతే అంటారు. సో లేదు అంటే ఆల్రెడీ డ్రామా కంపెనీ కూడా అసలు స్కిట్ ఇలా ప్రోమో పడినా ఫుల్ ఎపిసోడ్ పడినా అసలు నార్మల్ వ్యూయర్షిప్ రావట్లేదు. అవునండి, బాగా అంత వ్యూయర్షిప్ వస్తుంది. అది ఏంటంటే ఎవ్రీ సండే ఒక పండగ ఈవెంట్ లాగా పబ్లిక్కి, అంటే దాంట్లో ఆల్ మిక్స్ అండి, జబర్దస్త్లో ఓన్లీ ఫన్నే ఉంటుంది. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కాడికి వచ్చే వరకు ఎక్కడెక్కడి నుంచో పట్టి పాపం డైరెక్టర్లు ఎలా పడుతున్నారో తెలియదు, కానీ స్పెషల్ యాక్ట్స్ అండి, అంటే డిఫరెంట్గా చేసే ఆర్ట్లు, కొంతమంది రకరకాల ఐటమ్స్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళని, అలాగే డ్యాన్స్లని, అలాగే సింగింగ్స్ అని, కామెడీ స్కిట్స్ అని రకరకాలుగా ఒక బేసిక్ కాన్సెప్ట్ తీసుకొని చేస్తానండి. టూ గుడ్ చాలా బాగుందండి. సో ఇంతకీ నెక్స్ట్ అదుర్స్ ఆనంద్ కొన్ని ఫిలిమ్స్లో కూడా చాలా వరకు కనిపించారు. అవునండి. అంటే ఎన్ని ఏ ఫిలిమ్స్ చేశారు ఇప్పటికి? రిలీజింగ్ చాలా ఉన్నాయండి పిక్చర్స్, నేడే విడుదల అని, హాఫ్ స్టోరీస్ అని, అలాగే ఇంకా కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయండి. అలాగే హీరోగా ఒకటి చేశాను, ప్రియతమ ఎనీథింగ్ ఫర్ లవ్ అని చెప్పి ఒకటి చేశాను. సో అది కూడా రిలీజింగ్ ఉంది. హీరోగా? అవునండి. ప్రియతమ ఎనీథింగ్ ఫర్ లవ్, మీరు యూట్యూబ్లో ట్రైలర్ కొడితే వచ్చేస్తుందండి. దాంట్లో అంటే ఇంతకుముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ షూట్ చేసి ఆగింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసి ఫ్రెష్గా కొన్ని ఫైట్ సీన్స్, సాంగ్స్ చేసామండి. చాలా బాగా వచ్చింది అది కూడా. అండ్ అంటే బిగ్గెస్ట్ హిట్ కాకపోవచ్చు, కానీ ఆ చూసిన ఆ క్షణము పబ్లిక్ అయితే నవ్వుకున్న విధంగా ఉంటుందండి. బస్ స్టాప్ మళ్ళీ గుర్తు చేస్తాను. ఆపర్చునిటీ వచ్చి నా ఫ్రెండ్ డైరెక్షన్ చేస్తున్నాడండి, తను పిలిచి నువ్వైతే బాగుంటుంది అని చెప్పి చెప్తే సరే డన్ అని చెప్పేసి చేసుకున్నాం. జబర్దస్త్ లో చాలా మంది హీరోస్ అవుతున్నారు కదా, సుధీర్ గారు, శ్రీను గారు, మీరు, అభి గారు, ఇంకా ఎవరున్నారు హీరోగా? ఆది గారు కూడా చేశారండి ఒక ఫిల్మ్ ఏదో హీరోగా, అంటే 4 మెంబర్స్లో తను కూడా ఒక అతనుగా చేశాడంట. అంటే బిఫోర్ ద, అంటే ఇది 1 ఇయర్ జరిగిపోయింది, ఇది ఏదో బయటికి రాలేదు మేబీ. ఓకే. ఓ, ఆది గారు కూడా హీరోగా చేశారు అందరూ. అంటే ఈ ఓటీటీ షార్ట్ ఫిల్మ్స్ ఇవి వచ్చిన తర్వాత కొన్ని అవకాశాలు పెరుగుతున్నాయండి. ఎవరికైతే కొద్దిగా నేమ్ ఉందో వాళ్ళని పెట్టుకొని చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉంది. అలాగే ఇంకా కమింగ్ అప్ 2 మూవీస్ కూడా అగ్రిమెంట్ చేసే జరగబోతున్నాయి హీరోగానే. మీకు చిన్న పిక్చర్సే బట్ చేయబోతున్నాను. ఏ, నువ్వు ఒరిజినల్ కలర్ చూడ.
నిజంగాని అంటే నాకు ఇప్పటికీ డౌట్గా ఉంది, బయట ఇంతమంది హీరోస్గా ట్రై చేస్తున్నారు, ఎంతమంది బాడీ బిల్డింగ్స్ చేసి సిక్స్ ప్యాక్స్ తెచ్చుకొని అస్సలు పాప వాళ్ళు ఎవరికి రావట్లేదు. కానీ మీరు చెప్తుంటే నాకు ఇంకా నెక్స్ట్ టూ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి అంటే నిజంగా అంటే ఇది మేము చేసుకున్న అదృష్టం అండి. మీరు చెప్తున్నట్టు గత 50 ఏళ్ళ ఇండస్ట్రీ చరిత్రలో కూడా హీరోగా నిజంగా ట్రై చేసే వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు, బట్ ట్రై చేయకుండా ఆపర్చునిటీస్ మన దగ్గరికి రావడం అనేది సీరియస్లీ గ్రేట్ థింగ్ అని నేనైతే అంటాను. సో అంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలు అయితే అనుకున్నానండి, మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి వచ్చానండి చిన్నప్పుడు. సో ఆయన ఆయనలాగా మనం కూడా అయిపోదాము అది అనుకొని వచ్చాం ఇండస్ట్రీకి. మనకు అంత సీన్ లేదని తర్వాత అర్థమైంది, ఇక్కడ కష్టాలు కన్నీళ్ళు మోసాలు చీటింగ్స్ చూసిన తర్వాత అర్థమైంది. సో అట్లీస్ట్ ఆనంద్ అనేవాడు ఒకడు నలుగురికి తెలిస్తే చాలు అన్న సిచ్యువేషన్కి వచ్చేసానండి. సో ఈరోజు నలుగురికి ఏంటి, 10 మందికి తెలిసాను, 10 మంది అంటే 10 మందే కాదు, బయటకు ఎవరు వెళ్ళినా గుర్తుపడితే ఆ స్థాయికి వెళ్ళాను. నేను అలా 10 మంది అంటే 10 మంది గుర్తుపడుతున్నారని కానీ కాదు. అంటే ఫస్ట్ అసలు ఆనంద్ది ప్రాపర్ ఎక్కడ, ఏ ఊరు, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఏం చదువుకున్నారు ముందు ఇది చెప్పండి, తర్వాత మిగిలిన వాడుతాను. మాది మా తాతది వచ్చి పాలకొల్లు నరసాపురం అండి. అదురుపల్లి గంపలోళ్ళు అంటే కొద్దిగా ఫేమస్, ఆస్తులు పాస్తులు బాగా ఉన్నవాళ్ళే ఫస్ట్ నుంచి కూడా. అప్పుడు బ్రిటిష్ కాలంలో కూడా మా తాత వాళ్ళు ఎవరికి వరదలు వచ్చినప్పుడు ఫుడ్ పెట్టకుండా హింసిస్తుంటే కూడా ఒక 50 కుటుంబాలను పోషించిన ఫ్యామిలీ వంశం అండి మా తాతగారిది అయితే. మా నాన్న వరకు కూడా ఆస్తి ఉంది, ఆ తర్వాత రిలేటివ్స్ చీటింగ్ చేసి మా తాత తాగుడుకు బానిస అయిపోయి, అంటే తనకేంటంటే మనకేంటి మనకుంది కదా అనుకుంటే ఏదైనా కొండైనా కరిగిపోద్దండి, అలా చేసుకుంటూ వచ్చాడు. అలాగే రాజమండ్రిలో ఒక బిల్డింగ్ ఉంటే నేను అప్పులు తీర్చుకొని వచ్చి బిల్డింగ్ కాగితాలు తీసుకుంటాను ఇక్కడే ఉంచండి అని చెప్పి బంధువులు నమ్మి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అది కాస్త దొంగ సాక్ష్యాలతో దొంగ సంతకాలతో ఆక్రమించుకున్నారు, అలా మొత్తం కొలాప్స్ అయిపోయిందండి. తర్వాత మా అమ్మని పాలకొల్లులో మా సార్వణి అమ్మమ్మ ఎన్టీఆర్ రామారావు గారు 5 ఎకరాల భూములు నెల్లూరులో ఇస్తంటే అక్కడికి వెళ్ళి ఒక 20,000 ఎకరాలని ఆయికట్టగా ఆమె సంపాదించుకొని అన్ని కుటుంబాలకి వచ్చేదట, అంటే చాలామంది కుటుంబాలకు వచ్చేటట్టు ఆవిడ చేసింది. శారవణి ఆవిడ పేరు, ఆవిడకు పుట్టిన కూతురు మా అమ్మ. సో ఈమెని మా రిలేషన్స్ కలిపారన్నమాట మా నాన్నగారిని. వాళ్ళిద్దరికి పెళ్ళి తిరుపతిలో జరిగింది, వాళ్ళిద్దరికీ పొదలకూరులో నేను పుట్టాను, నెల్లూరులో పొదలకూరులో. సో అప్పటి నుంచి వ్యవసాయం చేసారు, రైతు ఫ్యామిలీ ఫస్ట్ నుంచి, అండ్ మగ్గం చేనేత చీరలు గీరలు నేసేవాళ్ళు మా వాళ్ళు. అబ్బో మీ దగ్గర చాలా కొనుక్కొచ్చేది చీర? ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఎక్కడ తెచ్చి పెట్టమంట కొనిత్తను పట్టు. కానీ మా ఊరు వెళ్తే అయితే మీకు వస్తాయి చీరాలు వెళ్తే. సో చీరాల్లో అంత బంధువులు ఉన్నారన్నమాట. చీరాల నెల్లూరు అనేది మాకు హైదరాబాద్ సికింద్రాబాద్లకు జర్నీ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాము. ఇంతకేం చదువుకున్నారు? సో ఎంసీఏ వరకు చేశాను నేను, కాకపోతే అక్కడ 10th కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎంసీఏ చేశానండి. ఎంసీఏ సెకండ్ ఇయర్లో నాకు ఎందుకు చదువుతున్నాను అనిపించింది, అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఆ తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ అనుకున్నాను. ఇండస్ట్రీకి అయితే వెళ్ళలేము ఈ జాబ్లు ఇవి పెట్టుకొని అని చెప్పేసి అది వదిలేసి ఇంకా కంప్లీట్గా 2010 నుంచి, అంటే నేను 4 నుంచి ప్రయత్నాలు చిన్న చిన్న చేస్తున్నాను. చాలా మూవీస్ కూడా జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను, జనాల్లో వెళ్ళి కష్టపడ్డాను నలుగురు పరిచయం అవుతారని. అవన్నీ కష్టం తర్వాత 2010 నుంచి కష్టపడుతుంటే జబర్దస్త్లో ఒక అవకాశం గట్టిగా వచ్చింది, దాన్ని పట్టుకొని ఈరోజు మేము ముందుకు వచ్చానండి. సూపర్. ఎంసీఏ చేశారంటే మిడిల్ క్లాస్ అబ్బాయి చేశారా లేకపోతే ఎంసీఏ చదువుకున్నారా? మిడిల్ క్లాస్ అమ్మాయి. అదే సరే అబ్బాయి అక్కడ ఎక్కడ చూసినా అమ్మాయి 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 అమ్మాయి. ఏంటి అమ్మాయి గోల? మిడిల్ క్లాస్ అబ్బాయి అన్నారు కదా, నేను అమ్మాయి అంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నం తప్ప వేరే ఉద్దేశాలు ఏమి లేవండి. క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. సో మొత్తానికి అయితే మిడిల్ క్లాస్ అమ్మాయి చదివారు? అమ్మాయి కాదండి, మాస్టర్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. అది చదివారా? చదివాను, కంప్యూటర్ అర్థం కాలేదు, సి లాంగ్వేజ్ అసలే అర్థం కాలేదు. మా జీవితం ఒక డాట్ పోయినా కూడా మొత్తం ప్రోగ్రామ్ దెబ్బతింటది అది. సో అందుకని నాకు వల్ల కాలేదు. సిసి ప్లస్ ప్లస్ అనుకోద్దు, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్లస్ అప్పుడు లేవండి, అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి ఇందులోకి రావాలనిపించేది భగవంతుడు అలా రాసిపెట్టింది కాబట్టి. ఇంకా అన్నిటికీ మా అమ్మేనండి కృషి కష్టం. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని కానీ ఇంట్రెస్ట్ కానీ లేకుంటే తెర మీద కనిపించాలని ఇంట్రెస్ట్ కానీ అన్నీ మా అమ్మ కోసమే చేసినాను ఇవన్నీ. జబర్దస్త్ కూడా వెళ్ళమని చాలా మా అమ్మే ప్రోత్సాహం చేసింది, అంటే నేను వెళ్ళి ఎవరిని గబుక్ని నేను అడగలేను అనమాట. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ మనకి, అది చెప్పాను కదా, దానివల్ల మనకి మధ్యలో గోడ అడ్డం.
ఎలాగో వెళ్ళాను. ఇంకా రైటింగ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి యాజ్ ఎ రైటర్గా. సో రైటర్గా చిత్రం సీన్ అన్నకి యాప్ట్ అయ్యాను నేను. ఇంకా అక్కడ నుంచి నా ప్రయాణం. ఆల్రెడీ 50% డ్రామా కంపెనీ అండ్ రెచ్చిపోదాం బ్రదర్ అనే దాంట్లో ఫుల్ఫిల్ చేస్తున్నారు. Yeah. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. You're watching this on Mirror TV. Please like, share and subscribe.